వీక్షకులందరికీ ఉత్తిష్ట ఉత్తిష్ట యూట్యూబ్ ఛానల్ మరియు హోప్ యాడ్ టీవీ తరఫున గీతా జయంతి శుభాకాంక్షలు ఇవాళ మనందరం గీతా జయంతి జరుపుకుంటున్నాం ఎంతో వైభవంగా అనేక ప్రదేశాలలో గీతా జయంతిని గీతా పారాయణలతో గీత పోటీలతో లక్ష్య గళార్చనలతో జరుపుకుంటున్నారు ఇది ఒక శుభ పరిణామం భగవద్గీత అంటే ఏదో అరవై ఏళ్ళు వచ్చిన తర్వాత చదువుకునేది కాదు చిన్ననాటి నుంచి గనక ఈ గీతా అధ్యయనం చేసి అందులో ఉన్నటువంటి విషయాలు అవగతం గనక చేసుకుంటే తర్వాత తర్వాత మనకు వచ్చేటువంటి సమస్యలన్నిటికీ కూడా సమాధానం దొరుకుతుందనమాట అందుకని ఒక చిన్న వయసు నుంచే ఈ యొక్క గీత అధ్యయనం అనేది ప్రారంభించాలి గీతా జ్ఞానం అలాంటిది మల నిర్మోచనం పుంసాం జల స్నానం దినేదినే సకృత్ గీతాంబసి స్నానం సంసార మలనాశనం అంటే ప్రతిరోజు మన శరీర మాలిన్యాన్ని పోగొట్టుకోవడానికి మనం జలంతో స్నానం చేస్తాం ప్రతిరోజు రోజుకు ఒకసారి రెండుసార్లు కానీ మనోమాలిన్యాన్ని పోగొట్టుకోవడానికి సంసారంలో వచ్చేటువంటి బాధలకి సంబంధించినటువంటి మాలిన్యాన్ని పోగొట్టుకోవడానికి గీతాజ్ఞానం అనేటువంటి జలంతో స్నానం చేస్తే ఇవన్నిటి కూడా దాటి మనకి సమాధానాలు దొరికి ఆనందంగా ఉంటామన్నమాట గీతాజ్ఞానం యొక్క గొప్పతనం అలాంటిది ఇంకో విషయం ఏంటంటే గీతని శ్రీకృష్ణుడు రణక్షేత్రంలో బోధించాడంటే కురుక్షేత్ర రణరంగంలో ఇరుసేనల మధ్య అర్జునుడికి బోధించాడు కానీ ఆశించింది మటుకు మానవుని హృదయక్షేత్రంలో రావాల్సినటువంటి మార్పు గురించి అనమాట ఇక్కడ శత్రువులు ఎవరంటే అక్కడ కౌరవులు వాళ్ళు కాదు మన మనసులో కలిగేటువంటి అనేక ఆలోచనలు భావనలు అవే మనకి శత్రువులు మన బుద్ధి ఆలోచనలు ఎలా ఉంటే మానవుడు ఒక అందమైన జీవితాన్ని గడపచ్చో అటువంటి బుద్ధిని జ్ఞానాన్ని ప్ర మనకి ఇచ్చేది గీతా జ్ఞానం అనమాట ఈ గీతా శాస్త్రం యొక్క ప్రయోజనం ఏంటంటే లోక కళ్యాణము మనకి అంతఃకరణ శుద్ధి చాలామంది అడుగుతుంటారు ఈ ఆధునిక కాలంలో కూడా ఎప్పుడో చెప్పినటువంటి గీతా జ్ఞానము దాని యొక్క రిలవెన్స్ ఏంటి రిలవెన్స్ అంటే సంబంధం ఉందా ఏంటి అని చాలామంది ముఖ్యంగా యువతకి వచ్చేటువంటి ఒక డౌట్ అనమాట ఆ అభిప్రాయపడుతూ ఉంటారు ఇలాగా నేనేమంటానంటే ఈ గీతా జ్ఞానము ఒక ప్రదేశానికి కానీ ఒక దేశానికి కానీ ఒక ప్రాంతానికి కానీ ఒక కాలానికి కానీ ఒక వర్గానికి కానీ ఒక జాతికి కానీ సంబంధించింది కాదు ఇది సకల మానవాళికి సంబంధించినటువంటిది ఒక ప్రవర్తన నియమావళి అనమాట సకల మానవాళికి ఇట్లా సూచిస్తుంది అనమాట ఇలా ఉండాలి ఇలా ఉండకూడదని చెప్పి నాట్ ఓన్లీ ఇట్ ఈస్ రిలవెంట్ ఫర్ టుడే బట్ ఆల్సో అట్మోస్ట్ రిలయబుల్ ఆల్సో మన జ్ఞానానికి రిలయబుల్ మెటీరియల్ని అందిస్తుంది అనమాట మన మనస్సులో కలిగే అనేకానేక ఆలోచనలు భావాలకి ప్రశ్నలకి సమస్యలకి సందిగ్ధాలకి సమాధానాలు చూపుతుంది గీతాజ్ఞానం ఈ గీతాజ్ఞానం వల్ల మనకి విచక్షణ మెరుగవుతుందనమాట అంటే ఏం చేయాలి ఎందుకు చేయాలి ఎప్పుడు చేయాలి ఎంతవరకు చేయాలి ఇలాంటి విచక్షణ మెరుగవుతుంది అందులో సూచించిన ప్రకారం మన ప్రవర్తన ఆలోచనలు కనుక మార్చుకుంటే సమస్యలు ఉండవు కేవలం సమాధానాలే ఉంటాయన్నమాట కళ్ళు మూసుకుని పైవాళ్ళు ఏది చెబితే అది నమ్మమని చెప్పేది కాదు గీత గీతలోని జ్ఞానం ద్వారా కళ్ళు తెరిపించి బుద్ధితో ఆలోచించి స్వతంత్రుడవై వ్యవహరించమని స్వతంత్రుడవై నిర్ణయాలు తీసుకోమని చెప్తుంది గీత అంతేగాని బండగా నేను చెప్పాను నువ్వు చెయ్యి అని చెప్పేది కాదనమాట గీత అధైర్యపడకుండా ఉండడం పిరికితనాన్ని దూరం చేయడం మానసిక బలహీనతలను వదిలిపెట్టడం జనన మరణ చక్రాన్ని అర్థం చేసుకోవడం అనవసరమైనటువంటి విషయాల గురించి ఆలోచించకుండా ఉండడం ఫలితం ఆశించకుండా కర్మలు అంటే పనులు చేయడం తద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందడం దుఃఖం కలిగినప్పుడు కృంగిపోకుండా సుఖం కలిగినప్పుడు పొంగిపోకుండా మనస్సును స్థిరంగా ఉంచుకోవడం ఇంద్రియ తృప్తి కోసం అనేక ఆలోచనలు చేసి ఆ ఆలోచనలు మన యొక్క కోరికలు తీరకపోతే అనవసరంగా క్రోధాన్ని పెంచుకుని ఆ కోపం వచ్చిన తర్వాత మన యొక్క విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి వచ్చినట్టు మాట్లాడడం లేకపోతే వాళ్ళని కొట్టడం వీళ్ళని కొట్టడం ఇలాంటివన్నీ లేకుండా ఉండడం ఎలా అనేది చెప్తుంది అలాగే లోక కళ్యాణం కోసం మంచి పనులు చేస్తూ భావి పౌరులకు బాటలు వేయడం అజ్ఞానాన్ని తొలగించుకోవడం ఆహార విహార నియమాలు చంచలమైనటువంటి మనస్సుని స్వాధీనపరచుకోవడానికి చేయవలసినటువంటి అభ్యాసం అంటే ప్రాక్టీస్ ప్రాపంచిక విషయాలంటే మెటీరియలిస్టిక్ అండ్ వరల్డ్లీ ప్లెజర్స్ పట్ల ఆసక్తిని తగ్గించుకోవడం నిజమైన భక్తి ఎలా ఉండాలి ఎదుటివారితో ఎలా మాట్లాడాలి భగవంతుని చేరుకోవడానికి మార్గాలు ఇవన్నీ మనకి నిత్య దైనందిన జీవితంలో ఒక తల్లిలాగా ఒక తండ్రిలాగా ఒక సోదరుడిగా ఒక సన్మిత్రుడిగా ఒక సచివునిగా మంత్రిగా అంటే రాజుకి మంత్రి ఉంటాడు సలహాలు ఇవ్వడానికి అలాగా అలాగే ఒక సారథిగా ఒక నేస్తముగా ఒక ఆపద్ బంధువుగా ఒక గురువుగా ఒక హితునిగా ఒక సద్గురువుగా ఒక జగద్గురువుగా అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా గీతలో మనకి చెప్తూ ఉంటారనమాట మానవుల్ని లాలించి పాలించి ప్రేమించి బోధించి శాసించి ఒక్కొక్కసారి అదలించి హితము చెప్పి మంచి మార్గాన్ని ఉపదేశించి మనకి కర్తవ్య బోధ చేసి మహాపురుషునిగా తీర్చిదిద్దేటువంటి ప్రపంచంలో ఏకైక గ్రంథం ఏదన్నా ఉందంటే అది కేవలం భగవద్గీతే మానవులు ఏ విధంగా జీవించాలి ఏ విధంగా మాట్లాడాలి ఏ విధంగా భుజించాలి ఎలా సంఘంలో కలిసిమెలిసి నడుచుకోవాలి ఇతరులకి ఎలా సహాయం చేయాలి జ్ఞానం ఎలా సంపాదించాలి భగవంతుని ఎలా అనన్యమైనటువంటి భక్తితో సేవించాలి ఇలా చిన్న చిన్న విషయాలు మొదలుకొని ఆత్మ సాక్షాత్కారం అనేటువంటి ఒక పెద్ద విషయం ఎలా పొందాలి అనే వరకు కూడా ఎన్నో జీవిత సత్యాలు రహస్యాలు బోధించేది భగవద్గీత గీత ఒక మానసిక శాస్త్రవేత్త ఒక కౌన్సిలర్ ఒక గురువు ఒక ఫ్రెండ్ ఒక గొప్ప పుస్తకం వెరసి ఒక పెద్ద వ్యక్తిత్వ వికాస విశ్వవిద్యాలయం అనమాట భగవద్గీత ఇందులో చెప్పిన అనేక సూత్రాలు కేవలం మనకే కాదు ప్రపంచ మానవాళికి ఒక దిక్సూచిలా పనిచేస్తాయన్నమాట ఇప్పుడు ప్రస్తావించిన అంశాలన్నీ కూడా మానవాళి ఉన్నంతవరకు ఉండేవే అంటే గీతాస్ రిలెవెన్స్ ఈజ్ ఎటర్నల్ అండ్ ఎవర్ లాస్టింగ్ అంటే ఎల్లప్పుడూ ఉంటుందన్నమాట ఎప్పటివరకు యాజ్ లాంగ్ యాజ్ హ్యూమన్ రేస్ ఎగ్జిస్ట్ ఇట్స్ రిలవెన్స్ ఎగ్జిస్ట్ అంటే మానవాళి ఉన్నంత మటుకు దాని యొక్క సంబంధం మనుషులతోటి ఉంటూనే ఉంటుంది సో ఇప్పుడు ఈ కాలంలో రిలెవెన్స్ ఉందా అనే దానికి సమాధానాలు మనకి దొరికినాయి ఇంతకు ముందర మనం చెప్పుకున్న దాన్ని బట్టి ఇంకొక విషయం ఏంటంటే చాలామంది గీతా పారాయణ చేశాను అది ఇది అంటుంటారు కేవలం పారాయణకే పరిమితం చేయవద్దు పారాయణ అంటే చదివేసి వదిలేస్తాం ఇది కేవలం పారాయణ గ్రంథం కాదు నిత్య అనుష్ఠాన గ్రంథం నిరంతర అధ్యయన గ్రంథం నిరంతర ఆచరణ గ్రంథం ఇందులో ఉన్నటువంటి విషయాలు నిరంతరం అర్థం చేసుకుని ఆచరించాలి పారాయణతో ఆగిపోయేటువంటి విషయం కాదు అధ్యయనం చేయాలి అర్థం చేసుకోవాలి ఆచరణలో పెట్టాలి అప్పుడు మనకి సమస్యలు ఉండవు వాటికి కేవలం సమాధానాలే ఉంటాయి ఎప్పుడైతే మనకి మన మానసిక సమస్యలకి సమాధానాలు దొరుకుతాయో అప్పుడు మానసిక అలజడి తగ్గి మనకి ప్రశాంతత లభిస్తుంది అనమాట గీత సకల మానవులకు ఒక టానిక్ లాంటిది అంటే యూనివర్సల్ టానిక్ ఫర్ ద మైండ్ అనమాట ఈ భగవద్గీతని చాలామందికి అనుమానం వస్తుంది స్త్రీలు చదవచ్చా పురుషులు చదవచ్చా చిన్నపిల్లలు చదవచ్చా పెద్ద పిల్లలు చదవచ్చా అసలు ఇంట్లో భగవద్గీత పుస్తకం ఉండొచ్చా అసలు మనం దాన్ని చూడొచ్చా ఇలాంటివన్నీ వస్తుంటాయి భగవంతుడి చెప్పిన దాన్ని మనం నిత్యం ఆచరించాల్సినటువంటి విషయాన్ని వాళ్ళు చదవచ్చా వీళ్ళు చదవచ్చా అనేది ఏమీ లేదండి ఈ భగవద్గీతని స్త్రీలు పురుషులు పిల్లలు వయోభేదం లేకుండా ఎవరైనా సరే చదివి అర్థం చేసుకుని ఆచరించండి ఆచరించవచ్చు జీవితం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఆలోచనలు మెరుగుపరుచుకోవాలి అనేటువంటి అనురక్తి ఉంటే చాలు ఇదే దీనికి ఎలిజిబిలిటీ అనమాట అందుకే సమస్యలకు సమాధానం కావాలి అంటే గీత నేర్చుకో నీ రాత మార్చుకో భగవద్గీతని దయచేసి నేర్చుకోండి భవ్య జీవనం గడపండి ఆలస్యం వద్దు ఆచరణ అనేది చాలా ముద్దు ఇవాళ గీతా జయంతి కాబట్టి మనందరం నుంచే గీతాధ్యయనాన్ని ఇవాళ నుంచి ప్రారంభించి మన మనసులో వచ్చేటువంటి అనేక సమస్యలతో కూడినటువంటి అలజడుల్ని భగవద్గీతలో ఉన్నటువంటి అనేక పొందుపరిచినటువంటి అనేక సూత్రాలు సూచనలు ఎన్నో సజెషన్స్ వాటి ద్వారా మనము బయటపడదామని విన్నవించుకుంటూ మరొకసారి రండి గీతాధ్యయనం రోజు నుంచే మనం ప్రారంభిద్దాం నా మాటలు విన్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భగవద్గీత నేర్చుకుందాం మనందరం భవ్య జీవితాన్ని గడుపుదాం సెలవు నమస్కారం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి మా కార్యక్రమాల నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి మంచి విషయాలు మనకి పనికొచ్చే విషయాలు ఎన్నో ఎన్నెన్నో మీతో పంచుకుంటాం నచ్చితే లైక్ చేయండి మీ స్పందన కామెంట్ రూపంలో తెలియజేయండి మీ బంధువులకు మిత్రులకు ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి మమ్మల్ని ప్రోత్సహించండి సమాజ హితం కోసం సమాజ శ్రేయస్సు కోసం సమాజ ఉన్నతి కోసం ఉత్తిష్ట ఉత్తిష్ట ఓన్లీ వాయిస్ నో నాయిస్ జై హింద్ జై భారత్